కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్న ఉచిత ఇసుక ఆదిలోనే ఉసూరు మనిపించింది. చుట్టూ గోదావరిన్నా ఇక్కడ మాత్రం ఈ పథకం ప్రారంభించేందుకు ఇసుకే కరువైంది. వర్షాలు వరదలతో కొన్ని నెలలుగా నిల్వ చేసిన ఇసుక అంతా అక్కడ అక్రమార్కులు దోచేస్తారు. మైన్స్ రెవెన్యూ అధికారుల అండతో వారంలోనే కోట్ల విలువైన ఇసుకను అక్రమార్కులు ఊడ్చుకుపోయారు. ఈ అక్రమ దోపిడీపై కళ్ళు మూసుకున్న అధికారులు కొత్త కలెక్టర్ వచ్చి స్పందించి ఆదేశాలు ఇవ్వడంతో తనిఖీలు చేసి చేతులు దులుపుకున్నారు. కానీ చర్యలు మాత్రం శూన్యం. దీనిపై మరింత సమాచారం కాకినాడ నుంచి మా కరెస్పాండెంట్ వర్మ అందిస్తారు. గోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లాలో ప్రస్తుతం ఏదైతే విచ్చలవిడిగా గనుల దోపిడీ లేదంటే ఇసుక దోపిడీకి సంబంధించి ఇంకా అడ్డుకట్ట అయితే పడలేదని చెప్పాలి. గతంలో ఏదైతే గడిచిన ప్రభుత్వంలో పూర్తిగా కూడా శాండు అలాగే మైనింగ్ సంబంధించి విపరీతంగా దోపిడీకి గురైనటువంటి ప్రకృతి సంపదని పూర్తిగా గతంలో, ఎందుకంటే రాబోయేది వర్షాకాలం, గృహ నిర్మాణాలకు సంబంధించి అవసరాలకి స్టాక్ పాయింట్లుగా ఏర్పాటు చేసి ఇసుకనంతా కూడా నిల్వలు పెట్టిన పరిస్థితుల్లో ప్రస్తుతం ఉప్పలంక ప్రాంతానికి సంబంధించి 31,000 మెట్రిక్ టన్నులకు సంబంధించి ఇసుక ఇక్కడ నిల్వలు చేశారు. రాబోయేది వర్షాకాలం అప్పుడు ఏదైతే వివిధ పనుల నిమిత్తం నిర్మాణాల కోసం స్టాక్ పాయింట్లు అలాగే జగనన్నకు సంబంధించి అప్పుడులో ఇళ్ల నిర్మాణాల కోసం పూర్తి స్థాయిలో ఈ ఇసుకనైతే ఉపయోగించాల్సి ఉంటుంది. పూర్తిగా కూడా వాళ్ళకి వినియోగదారులు ఎవరైతే కావాల్సి ఉంటుందో వాళ్ళందరికీ అందించేందుకు ఇక్కడ ఒక స్టాక్ పాయింట్ని కూడా పెట్టారు. మనం చూస్తున్నాం ఆథరైజ్డ్ శాండ్ డిపో ఉప్పలంక అని చెప్పి డిస్ట్రిక్ట్ కాకినాడ అప్రూవ్డ్ బై డిస్ట్రిక్ట్ మైనింగ్ గ్రౌండ్స్కి సంబంధించి ఆ అధికారి ఎవరైతే ఉన్నారో దాన్ని అప్రూవ్ చేస్తూ ఇక్కడ ఒకప్పుడు ఏదైతే పెద్ద పర్వతాలని తలపించేటటువంటి ఇసుక అయితే పెద్ద గుట్టలుగా ఇక్కడ ఉండేది. ముఖ్యంగా మనం చూడొచ్చు 31,000 మెట్రిక్ టన్లు అంటే ఒక జిల్లాలో పూర్తిగా కూడా ఒకరోజు వినియోగదారులు ఎవరైతే తాజాగా అవసరాలకి ఇసుక కావాలనుకున్నారో వాళ్ళందరికీ జిల్లా వ్యాప్తంగా ఒకరోజుకి సరిపడే ఇసుక మొత్తం పూర్తిగా కూడా ఇక్కడ ఉండేది. అయితే మనం పూర్తిగా దీన్ని చూస్తున్నాం. దీన్ని ఇక్కడ కొండగా ఉన్నటువంటి ఇసుక గుట్టలని పూర్తిగా కూడా ప్రస్తుతం గోతులమయంగా చేసి నీరు నిల్వయ్యే పరిస్థితుల దాకా తీసుకొచ్చారంటే ఈ దోపిడీ అన్నది ప్రస్తుతం కొనసాగుతుంది. మట్టి ఇసుక నిల్వలకి గుట్టిగా అయితే దీన్ని తన్నుకుపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కరప మండలం ఉప్పలంకలో ఉన్నటువంటి ఈ బైపాస్ రోడ్డుకు ఆనుకుని, ముఖ్యంగా ఇది బైపాస్ రోడ్డు, హైవేకి చేర్చున్నటువంటి 31,000 మెట్రిక్ టన్నుల వరకు గతంలో నిల్వలుండేవి. రాత్రి యంత్రాలు లారీలు తీసుకొచ్చి కూడా పూర్తిగా తరలించేశారు. గత ప్రభుత్వ హయాంలో ఈ నిల్వ కేంద్రం ప్రతిమా సంస్థ అయితే ఒక సంస్థ పేరు మీద నిర్వహించేవారు. అయితే కాకినాడ నగరానికి అలాగే కాకినాడ రూరల్కి సంబంధించి ప్రజల అవసరాల కోసం ఇక్కడ ఇసుక ఎవరికి కావాలన్నా విక్రయాలు చేసేవారు. ఎన్నికల తర్వాత కూడా కోట్ల విలువైన నిల్వల దర్శనం ఇక్కడ ఇచ్చే పరిస్థితుల్లో అయితే ఉన్నాం. మనం చూస్తున్నాం విజువల్స్లో భారీ మేటలు ఉన్నదాన్ని గ్రౌండ్ లెవెల్లో కూడా గోతులు పెట్టి తవ్వుకెళ్ళిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇటువంటి పర్వతాలను తలపించేటటువంటి ఇసుక గుట్టలన్నీ కూడా మాయమైపోతుంటే ఎవరో స్పందించకపోవడం, ముఖ్యంగా మైనింగ్ అధికారులు కూడా దీనిపై ఈ అక్రమ వ్యవహారం తరలింపుకు సంబంధించి భూగర్భ గనులు రెవెన్యూ ఇతర శాఖలు దృష్టికి వెళ్ళినా కూడా ఎవరో కూడా స్తబ్దంగా ఉండిపోయి మౌనం పాటిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం ఉచిత ఇసుక పంపిణీకి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో పూర్తిగా కూడా ఈ కేంద్రాన్ని జాబితాలోంచి కూడా తొలగించి కాకినాడ జిల్లాలో పెద్దాపురంలో మాత్రమే నిల్వలు ఉన్నట్లుగా రికార్డ్స్లో అయితే చూపడం జరిగింది. అయితే ఇక ఈ ప్రైవేటు ఇక్కడ ఉన్నటువంటి దీని సంగతి ఎలాగున్నా పూర్తిగా కూడా ప్రైవేటుకి నిల్వ కేంద్రాలకు సంబంధించి అక్రమ ఇసుక తవ్వకాలు తరలింపులతో గత ప్రభుత్వంలో కొందరు కోట్ల రూపాయలు అయితే ఆర్జించారు. కాకినాడ గ్రామీణంలో వీరు ఎవరైతే గతంలో ఉన్నటువంటి వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్ణయించినటువంటి ధరకే ప్రస్తుతం అప్పుడు కొనాల్సి వచ్చేది. కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చింది. అయితే గతంలో ఇసుక వ్యాపారానికి అలవాటు పడ్డ కొందరు నాయకులు ప్రభుత్వం నిర్ణయించిన నామమాత్రపు ఛార్జీలతో సంబంధం లేకుండా ఇక్కడ ఇప్పుడు ఇసుక అమ్ముతున్న పరిస్థితులు గతంలో కొనసాగాయి. వచ్చిన తర్వాత కొత్తలో అటు తర్వాత పూర్తిగా కూడా వ్యక్తిగత అవసరాల పేరుతో అక్రమ నిల్వలు పోగు చేసి అధిక ధరలు సొమ్ము చేసుకుంటూ పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇసుకని అయితే తరలించుకుపోయారు. అయితే దీనికి సంబంధించినంత వరకు ప్రస్తుతానికి గనుల శాఖ కానీ మైనింగ్ సంబంధించి అలాగే రెవెన్యూ సిబ్బంది కూడా పూర్తిగా ఎటువంటి తనిఖీలు చేపట్టలేదు. ఇక్కడ గతంలో ఉన్న ఇసుక ఎవరు తరలించుకుపోయారన్న దానిపై పర్యవేక్షణ లేదు. ఆ తర్వాత దర్యాప్తు కూడా చేయలేని పరిస్థితి అయితే ఉంది. ఉచితంగా పంపిణీ చేయాలి ఈ ఇసుకనంటూ కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి జిల్లావాసులు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు కూడా ప్రస్తుతం సన్నద్ధమైన పరిస్థితుల్లో, ఎందుకంటే ఇక్కడ 31,000 మెట్రిక్ టన్ల ఇసుక రాత్రికి రాత్రే మాయం చేయడం అన్నది ఆ సాదాసీదా మనుషుల వల్ల కాదు. ఇది ఖచ్చితంగా ఇప్పుడు అధికారంలో కూటమికి వచ్చిన తర్వాత కూడా కొంతమంది పాత వాసనలతోనే
ఈ అక్రమాలకు అయితే పాల్పడ్డారు, ఇసుకనంతా దోచేశారు, వాటినిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే గనుల శాఖ, మైనింగ్ సంబంధించి, అలాగే రెవెన్యూ శాఖ సిబ్బంది దీనిపై తక్షణం స్పందించాలి. ఇక్కడ ఉన్నటువంటి అక్రమాలు ఎవరు దోచుకుపోయారు, దర్యాప్తు చేసి ఆ ఇసుకను అంటే రికవరీ చేయాలి. ఒకవేళ ఆ ఇసుకను వాళ్ళు అమ్మేస్తే కనుక ఏదైతే అమ్మిన ఇక్కడ లాస్ అయినటువంటి ఇసుకు సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కూడా వసూలు చేసి పూర్తిగా ఫైన్లు వేయాలి, కఠిన చర్యలు తీసుకోవాలంటే కూడా జిల్లావాసులు అయితే కోరుతూ ఉన్నారు. ఇటువంటి అక్రమ మైనింగ్ సంబంధించి, శాండ్కి సంబంధించి పూర్తిగా కూడా కనుమరుగుకి పాల్పడుతున్నటువంటి ఎవరైతే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళందరిపై కూడా ఖచ్చితంగా ఏదైతే సుమోటోగా కేసులు అయితే బుక్ చేయాలి, పూర్తి స్థాయిలో వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల అవసరాల నిమిత్తం ఏదైతే ఇసుకుని ప్రస్తుతం ఉచిత పంపిణీ విధానంలో వేయి ప్రయాసలోకి వచ్చి తీర్చుకుంటున్నారు. ఇటువంటి స్టాక్ పాయింట్ ఉంటే ఈజీగా కాకినాడ గ్రామీణ వాళ్ళకి కూడా ట్రాన్స్పోర్ట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. కానీ వీటిపై ఇప్పటికీ కూడా స్పందించలేనటువంటి గనుల శాఖ అలాగే మైనింగ్ శాఖ అధికారులు తక్షణం స్పందించకపోతే ఆందోళన దిశగా అడుగులు వేస్తామని కాకినాడ జిల్లా వాసులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఏదైతే గతంలో ఇసుక నిల్వల పేరట భారీగా డంప్ చేసి అటు తర్వాత అధికారంలోకి లేకపోయినా సరే ఇంకా పాత వాసనలతో దోచుకుపోతున్నటువంటి శాండ్కి సంబంధించి తాజా సమాచారం. వీడియో జర్నలిస్ట్ శ్రీధర్తో వర్మ, ప్రైమ్ న్యూస్, కాకినాడ జిల్లా.